పోలవరం ప్రాజెక్టుపై సీఎం సమీక్ష. ఎత్తు పెంపుపై వస్తున్న వార్తలను వివరించిన అధికారులు. రేణిగుంట విమానాశ్రయంలో 4 గంటల పాటు హైడ్రామా. బాబును అడ్డుకున్న పోలీసులు. విమానాశ్రయంలోనే బైఠాయించిన చంద్రబాబు తన సంకల్పాన్ని ఎవరూ ఆపలేరని పోలీసులపై ఆగ్రహం. పర్యటనకు అనుమతి లేదని నిన్నే చెప్పాం, అందుకే అడ్డుకున్నామన్న తిరుపతి ఎస్పీ. అనుమతి లేకుండా తిరుపతికి వచ్చి నానాయాగి చేస్తున్నారు. టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదన్న సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ అరాచకాలు ఇంకెన్నాళ్లు, పిరికివాడైన సీఎం అరాచకాలకు పాల్పడుతున్నాడని లోకేష్ ఫైర్. రాష్ట్రంలో ఆటవిక పాలన, బాబును అడ్డుకోవడం అప్రజాస్వామ్యమన్న కళా వెంకట్రావు. అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు, 4-5 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం వాయిదా. విశాఖలో వైసీపీ అగ్రనేతల ఎన్నికల ప్రచారం, హెల్మెట్ లేకుండా బుల్లెట్ నడిపిన విజయసాయిరెడ్డి. ఇంటి వద్దకే రేషన్ పిచ్చి తుగ్లక్ పథకం, రాష్ట్రంలో 800 కోట్ల అదనపు భారం పడుతుందన్న తులసిరెడ్డి. మున్సిపల్ ఎన్నికలపై ఎస్సీసీ ఆల్ పార్టీ మీటింగ్, మొక్కుబడి సమావేశమన్న వర్ల రామయ్య. వాలంటీర్లకు సంబంధించి ఎస్సీసీ కీలక ఆదేశాలు, హైకోర్టులో పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటూ 11 పిటిషన్లు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్. జేసీ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తిపై కలెక్టర్ నివేదిక పరిశీలిస్తున్నామన్న ఏసీ. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, పట్టభద్రుల ఎన్నికలను భ్రష్టు పట్టించిందన్న కిషన్ రెడ్డి. ఉద్యోగాలపై టీఆర్ఎస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం, చర్చకు సిద్ధమన్న రామచందర్. బీజేపీ ఇచ్చిన ఉద్యోగాల లెక్కలు తీస్తానన్న కేటీఆర్. వందల కోట్లు దోచుకుని తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, ఐటీఐఆర్ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని ప్రశ్నించిన ఉత్తమ్. ఈటిల పనైపోయింది, ఎన్నికల తర్వాత హరీష్ పనైపోతుందన్న రేవంత్ రెడ్డి. తెలంగాణలో నేటి నుంచి వృద్ధులకు టీకాలు, తొలివారం ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారికి. కరోనా టీకా తీసుకున్న ప్రధాని, అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఉచితంగా కరోనా వ్యాక్సిన్, బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన నిర్ణయం. బెంగాల్ మమత హ్యాట్రిక్, 148 నుంచి 164 సీట్లు వస్తాయని సీ ఓటర్స్ సర్వే. తమిళనాడులో రాహుల్ ఎన్నికల ప్రచారం, 10వ తరగతి అమ్మాయితో రాహుల్ గాంధీ పుషప్ ఛాలెంజ్. బెంగాల్లో 8వ విడత ఎన్నికలపై సుప్రీంలో పిటిషన్, స్టే విధించాలని విజ్ఞప్తి. మరోసారి వంట గ్యాస్ ధరల పెంపు, 3 నెలల్లో 225 రూపాయల పెంపు. భారత్ విద్యుత్ రంగంపై చైనా కన్ను, ముంబైలో గ్రిడ్ వైఫల్యం వెనుక డ్రాగన్ హ్యాకర్లు. ఐపీఎల్ నిర్వహించే సత్తా హైదరాబాద్కి ఉంది, కేటీఆర్ నిర్ణయానికి మద్దతు ప్రకటించిన అజదుద్దీన్. నటి హిమజకు పవన్ కళ్యాణ్ లేక, వకీల్ సాబ్లో నటిస్తున్న బిగ్ బాస్ ఫేమ్.
భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు సెన్సెక్స్ 749, నిఫ్టీ 232 పాయింట్లు ప్రాఫిట్. గృహ రుణాలు తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్. వడ్డీ తగ్గింపు, ప్రాసెసింగ్ ఫీజుపై రాయితీ ప్రకటించిన SBI.